చాలా భయంగా ఉందమ్మా. ఏం భయపడకండి, నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా. అంజలికి ఇప్పుడు ఎలా ఉంది? నీళ్ళల్లో పడటం వల్ల భయపడింది, రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, అంజలిని కాపాడింది ఎవరో ఎవరికి తెలియదమ్మా. హాస్పిటల్కి అంజలిని హడావుడిగా తీసుకురావడం వల్ల అతను ఎవరు సరిగ్గా గమనించలేదమ్మా. అతను ఖచ్చితంగా కూలి పని చేయడానికి వచ్చుంటాడమ్మా. వాడు ఒంటరిగా అంజలిని మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రాణాలని కాపాడాడు. ఎవరి నుంచి ఏమీ ఆశించను కూడా లేదు. ఆ వేణు, అతను ఎవరో తెలుసుకున్నాను, కలవమని చెప్పు. అలాగేనమ్మా. అమ్మా, ఆ తిరువురు వాళ్ళని ఇలాగే వదిలేస్తే మంచిది కాదమ్మా. అమ్మా, మీరు మా అందరినీ ఓపిక పట్టమని చెప్పిన ఒకే కారణంగా మేము ఊరుకున్నామమ్మా. ఏది ఏమైనా మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామమ్మా. వాళ్ళు రుద్రపతిని అరెస్ట్ చేశారమ్మా. ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కోసం ఊరికే ఫార్మాలిటీకి అరెస్ట్. ఊళ్ళో వాళ్ళకి అది పోలీస్ స్టేషన్, సహార్కి అది బార్. డబ్బులు తీసుకుంటున్నందుకు విశ్వాసంగానే ఉన్నావు సార్. ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ. ఎన్నడూ రాని వాళ్ళు వచ్చారే. అచ్చోసి ఊరి మీద కొదిలేశావే నీ తమ్ముడు రుద్రపతి. వాడి కాళ్ళు ఈ ఇన్స్పెక్టర్ గారు ఎలా పట్టుకుంటాడో చూసిపోదామని వచ్చాను. జమీందారుని, ఈయనేం చేస్తాడో? జైల్లో ఉన్నాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్, వెళ్ళి వాణ్ణడుగు. ఆ రోజు ఈయన నీ కొడుకును అరెస్ట్ చేసి నడ్డి మీద తన్ని వీధుల వెంట ఈడ్చుకెళ్తూ ఉంటే నొప్పి తట్టుకోలేక అమ్మా అని అరిచాడే. ఆ కేకలు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజు ఇతను ఆపాడు, లేకపోతే ఆ రోజే వాడి కథ ముగించేవాడిని. అందుచేత ఇతని కాళ్ల మీద పడి కృతజ్ఞతలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాయుడు, పగ నీకు నాకేరా? ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కొని చూడరా. నీ ప్రతాపాన్ని తల్లిదండ్రులు లేని అమాయకులకు చూపించు. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో ఆడదానివని కూడా చూడు, నరికేస్తా. నరకరా, నరకు, నరికేసి. నీకు గుర్తుందా, ఇదే చేత్తో నీకెన్నిసార్లు అన్నం పెట్టుంటాను. అందుకు కృతజ్ఞతగా నన్ను నరికేరా, నరికేయ్. బొమ్మని చెప్పరా.